వెహికల్స్ మీద దూర ప్రయాణం చేసే వాళ్ళందరికీ కూడా ఫాస్ట్ ట్యాగ్ గురించి తెలియని వాళ్ళు ఉండరు ఇటీవల కాలంలో ఎందుకంటే ఈ కరోనా నేపథ్యంలో సొంత వాహనాల మీద ప్రయాణాలు పెరిగినాయి కొన్ని సర్వేల ప్రకారం కరోనా వచ్చిన తర్వాతే వాహనాల కొనుగోళ్లు కూడా పెరిగినాయి అనేది ఎందుకంటే సరిగ్గా ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం బస్ సౌకర్యం అలాగే రైలు సౌకర్యం వంటివి సరిగ్గా లేకపోయిన నేపథ్యంలో అందరూ సొంత వాహనాలు చిన్నదో పెద్దదో ఏదో ఒక కారు కొనుక్కోవడం సొంత ఊర్లకు తరలి వెళ్ళడం జరిగింది అయితే ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా టోల్ ప్లాజాల దగ్గర ఎదురవుతుంది ఈ ఫాస్ట్ ట్యాగ్ అనేది గతంలోనే కా కేంద్ర ప్రభుత్వం సూచించింది ఎట్టి పరిస్థితుల్లో ట్యాగ్ ఉండాలి ప్రతి వాహనానికి అనేది అయితే ఇప్పటికే చాలా టోల్ ప్లాజాల దగ్గర ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలు అంటే నేరుగా డబ్బులిచ్చి రసీదు తీసుకునే వాహనాలు చాలానే ఉన్నాయి డబ్బులు ఇచ్చి టోల్ గేట్ టోల్ గేట్ కట్టేవి దీంతో ఎక్కువగా ట్రాఫిక్ రద్దీ పెరగడం ప్రజలు ఇబ్బంది పడ్డం ఇవన్నిటి నేపథ్యంలోనే ఫాస్ట్ ట్యాగ్ మీదకు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఒక కొత్త నిబంధన తెర మీదకు తీసుకొచ్చింది ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం అంటే ఈ ఏడాది నెల డిసెంబర్ నెలాఖరులోపు ప్రతి వాహనానికి కూడా ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కీలక ఆదేశాలు జారీ చేసింది దాదాపుగా పది టోల్ ప్లాజాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రధాన టోల్ ప్లాజాలు సో ఇటువంటి నేపథ్యంలో ఎక్కడైనా సరే ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించము అని చెప్పి చెప్పేస్తున్నారు తాజాగా ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో డెబ్బై ఐదు శాతం మంది మాత్రమే ఫాస్ట్ ట్యాగ్ని ఉపయోగిస్తున్నారు ఇరవై ఐదు శాతం టోల్ ట్యాక్స్లు డబ్బుల రూపంలోనే చెల్లిస్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా పడుతున్నారు అయితే ఇప్పటికీ చాలా టోల్ ప్లాజాల దగ్గర ఒక కౌంటర్ని మాత్రమే ఉంచారు ఇంతకుముందు ఏ కౌంటర్లోనైనా డబ్బులు కట్టి రసీదు తీసుకోవచ్చు టోల్ టోల్ చెల్లించవచ్చు కానీ ఇప్పుడు అలా కాదు ఫాస్ట్ ట్యాగ్ కౌంటర్లో ఒక నాలుగు ఉంటే ఒక ఒక కౌంటర్ మాత్రమే డైరెక్ట్గా క్యాష్ కౌంటర్ ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి ఆ కౌంటర్ కూడా ఉండదు తీసేస్తారు జనవరి ఒకటో తేదీ నుంచి ఈలోపు ఖచ్చితంగా అందరూ ఫాస్ట్ ట్యాగ్లో తమ వాహనానికి అతికించుకోవాలి ఎందుకంటే ఎవరైనా కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు ఆ కంపెనీ ఆ వాహన కంపెనీయే ఫాస్ట్ ట్యాగ్ని వాళ్ళకి అందిస్తుంది అలా తీసుకోలేని వాళ్ళు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఆ ఫాస్ట్ ఫాస్టాగ్ని తీసుకోవచ్చు దానివల్ల ఎటువంటి ప్రయాణానికి ఇబ్బందులుండో ఆటంకాలుండో టోల్ ప్లాజాల దగ్గర కూడా భారీగా గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు అయితే ఇక్కడి నుంచి మాత్రం చాలా సీరియస్గా ఈ రూల్ అమలు చేస్తామంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి